చంద్రబాబు కాన్వాయ్ కాసిపట్లో విజయవాడ చేరుకొనుంది. కాన్వాయ్ చిలకలూరిపేట చేరుకోగానే ఉద్రిక్తత చెలరేగింది. జాతీయ రహదారిపై టీడీపీ కార్యకర్తలు బైటాయించి కాన్వాయ్ ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. 20 నిమిషాల పాటు చంద్రబాబు కాన్వాయ్ ఆగిపోయింది. టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అటు విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జాతీయ రహదారిపై టీడీపీ నేతలు కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. భారీ వాహనాలు రోడ్డుకు అడ్డంగా ఉంచారు. రోడ్డుపై టైర్లు తగలబెడుతున్నారు. మరి కాసేపట్లో అమరావతికి చంద్రబాబును తీసుకురానున్నారు సిఐడి అధికారులు. తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి తరలించనున్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చంద్రబాబును తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించనున్నారు. తర్వాత ఏసీబీ కోర్టుకు చంద్రబాబును తరలించనున్నారు సిఐడి అధికారులు. మరోవైపు విజయవాడలో పోలీసులు భారీగా మోహరించారు. ఆసుపత్రి కోర్టుల దగ్గర పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. మరి కాసేపట్లో అమరావతికి చంద్రబాబును తీసుకురానున్నారు సిఐడి అధికారులు. తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి తరలించనున్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చంద్రబాబును తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించనున్నారు. తర్వాత ఏసీబీ కోర్టుకు చంద్రబాబును తరలించనున్నారు సిఐడి అధికారులు. మరోవైపు విజయవాడలో పోలీసులు భారీగా మోహరించారు. ఆసుపత్రి కోర్టుల దగ్గర పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. మరి కాసేపట్లోనే అమరావతికి చంద్రబాబుని తీసుకురాబోతున్నారు సిఐడి అధికారులు. తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి ఆయన్ని తరలించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక సాయంత్రం 4 గంటల ప్రాంతంలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చంద్రబాబును తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు చేయిస్తారు అని కూడా తెలుస్తోంది. తర్వాత ఏసీబీ కోర్టుకు చంద్రబాబుని తరలించబోతున్నారు సిఐడి అధికారులు. మరోవైపు విజయవాడలో పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ టీడీపీ శ్రేణుల్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆసుపత్రి కోర్టుల దగ్గర పోలీసులు అదనంగా బలగాలను కూడా మోహరించారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు అలాగే టీడీపీ శ్రేణులు ఆందోళన చేసే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో వారిని అడ్డుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు వస్తున్న కాన్వాయ్ చిలకలూరిపేటని క్రాస్ చేసిందని తెలుస్తోంది. అక్కడ తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితి అయితే ఏర్పడింది. టీడీపీ శ్రేణులంతా కూడా రోడ్లపైకి వచ్చి కాన్వాయ్ ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. సిఐడి అధికారుల ఏదైతే అరెస్ట్ జరిగిందో చంద్రబాబుని, దీన్ని ఖండిస్తూ వారంతా కూడా రోడ్లపై ఆందోళన చేసిన పరిస్థితి. ఒక 20 నిమిషాల పాటు కాన్వాయ్ అయితే రోడ్డు మీద ఆగిపోయిన పరిస్థితి కనిపించింది. అయితే ఆ తర్వాత మరోసారి కాన్వాయ్ అయితే ముందుకు కదిలింది. మరి కాసేపట్లోనే విజయవాడకి చేరుకోబోతున్నారు. అక్కడ నుండి ఆయన్ని అమరావతికి చంద్రబాబుని తీసుకువెళ్లబోతున్నారు సిఐడి అధికారులు. తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చంద్రబాబుని తరలించే అవకాశాలున్నాయి. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇక విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చంద్రబాబుకి వైద్య పరీక్షలు అయితే చేయించబోతున్నారు సిఐడి అధికారులు. అనంతరం ఆయన్ని ఏసీబీ కోర్టుకి చంద్రబాబుని తరలించబోతున్నారు. మరోవైపు విజయవాడలో ఎక్కడికక్కడ ఆందోళనలు మనకు కనిపిస్తున్నాయి. రోడ్లపైకి టీడీపీ కార్యకర్తలంతా కూడా చేరుకుంటున్నారు. సీనియర్ లీడర్లు, పార్టీకి సంబంధించిన వారందరినీ కూడా హౌస్ అరెస్టులు చేసిన నేపథ్యంలో క్యాడర్ అంతా కూడా రోడ్లపైకి రావడం, కార్యకర్తలు శ్రేణులు అంతా కూడా భారీగా రోడ్లపైన మోహరించి కాన్వాయ్ ఎక్కడైతే వెళ్తుందో ఆ ప్రాంతం అంతా కూడా అడ్డుకుంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ ని వారంతా కూడా నిరసిస్తున్నారు. టీడీపీ శ్రేణులు ఏపీ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. టీడీపీ శ్రేణులంతా కూడా రోడ్లపైకి రావడం, కాన్వాయ్ వెళ్తున్న ప్రాంతాల్లో అడ్డంగా వారు పడుకోవడం, కూర్చోవడం, ఆందోళన నిర్వహించిన ఇటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక విజయవాడలో అయితే పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లోనే కాన్వాయ్ విజయవాడకు చేరుకోవనే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కాన్వాయ్ ని అడ్డుకునే ప్రయత్నాలు అయితే జరగబోతున్నాయని తెలుస్తోంది. నేపథ్యంలో పోలీసులు కూడా ఎక్కడికక్కడ భారీగా మోహరించారు. చంద్రబాబుని ఆసుపత్రికి తరలిస్తారు కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడ కూడా భారీగా పోలీసులు మోహరించారు. మరోపక్క ఏ దారిలో అయితే తాడేపల్లి సిట్ ఆఫీస్ కి తరలించబోతున్నారు ఆ దారంతా కూడా
పోలీసులు వారి గస్తీ అయితే కనిపిస్తోంది ఎక్కడికక్కడ పోలీసులు భారీగా మోహరించారు అదనపు బలగాల్ని కూడా ఏర్పాటు చేశారు ఎక్కడ కూడా అవంచనీయ ఘటనలు అలాగే టీడీపీ శ్రేణులు కూడా ఈ కాన్వాయ్ని అడ్డుకునే పరిస్థితి లేకుండా వారు గట్టి బందోబస్తు అయితే కనిపిస్తోంది ఇక కొద్ది సేపట్లోనే టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్ విజయవాడకి రాబోతోంది అక్కడి నుండి కూడా తాడేపల్లి సిట్ కార్యాలయానికి చంద్రబాబుని తరలించబోతున్నారు ఇక 4 గంటల ప్రాంతంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు అయితే జరగబోతున్నాయని తెలుస్తోంది సిఐడి అధికారులు చంద్రబాబుని తీసుకురాబోతున్నారు విజయవాడ అయితే వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టుకి చంద్రబాబుని తరలిస్తారు అని అయితే తెలుస్తోంది ప్రస్తుతం తాడేపల్లి సిట్ ఆఫీస్ కి ఆయన్ని తరలిస్తారు ఎగ్జాక్ట్ గా తెలుస్తోంది ప్రస్తుతం ఆయన చిలకలూరిపేట నుండి క్రాస్ చేశారు కాన్వాయ్ అయితే అక్కడి నుండి మరి కాసేపట్లోనే విజయవాడకి చేరుకోబోతోంది టీడీపీ శ్రేణులంతా కూడా రోడ్లపైకి వచ్చి ఈ కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నాలు అలాగే చంద్రబాబుని కలిసే ప్రయత్నాలు చేస్తారు అన్న నేపథ్యంలోనే ముందస్తుగా వారందరినీ హౌస్ అరెస్టులు చేశారు ఎక్కడికక్కడ వారంతా కూడా ఆందోళన నిర్వహిస్తారు అన్న ముందస్తు అంచనాల నేపథ్యంలో ప్రధానమైన నేతలందరినీ కూడా హౌస్ అరెస్టులు చేశారు విజయవాడలో ఎవరు కూడా రోడ్లపైకి వచ్చే పరిస్థితి లేకుండా చేశారు ఉదయం నుండి కూడా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు అలాగే శ్రేణులంతా కూడా భారీగా బయటకు వచ్చి ఆందోళన నిర్వహిస్తున్నారు అయినప్పటికీ పోలీసులు వారిని అడ్డుకుంటూ వస్తున్నారు ప్రధాన కూడలు ఏవైతే ఉంటాయో ఎక్కడైతే ఆందోళనలు ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారో విజయవాడలో ఆ ప్రాంతాన్నంతా కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఎక్కడికక్కడ పరిస్థితిని నియంత్రించుతూ ముందుకు వెళ్తున్నారు మరి కాసేపట్లోనే చంద్రబాబు కాన్వాయ్ విజయవాడకి చేరుకోబోతోంది ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు అయితే మనకు కనిపిస్తోంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో మనం చూసాము ఒంగోలులో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది ముళ్లకంచని కాన్వాయ్కి అడ్డుగా వేసి టీడీపీ శ్రేణులు ఈ కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు సిఐడి అధికారులు కి వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతూ కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు మరింత అదనపు సమాచారాన్ని మా ప్రతినిధి జయరాజు అందించబోతున్నారు జయరాజు మరి కాసేపట్లోనే కాన్వాయ్ అక్కడికి చేరుకోబోతున్న నేపథ్యంలో అక్కడ ఏ విధంగా ఉంది పరిస్థితి ధనలక్ష్మి సిఐడి అధికారులు అరెస్ట్ చేసి నారా చంద్రబాబు నాయుడిని తీసుకొస్తా ఉన్నారు చిలకలూరిపేట దాటింది అనేక అవంతరాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడిని భారీ కాన్వాయ్ తో తాడేపల్లిలో ఉన్న సిట్ కార్యాలయాన్ని తీసుకురాబోతున్నారు మరికొద్దిసేపట్లోనే సిట్ కార్యాలయానికి తీసుకొస్తారు అక్కడ సిఐడి అధికారులు మరికొంతసేపు చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తారు దీనికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ లో చోటు చేసుకున్నటువంటి అవకతవకలు స్కామ్ కు సంబంధించిన వివరాలకు సంబంధించి మరికొంత సమాచారాన్ని సిట్ కార్యాలయంలో ఆయనతో ప్రశ్నిస్తారు అనంతరం సిట్ కార్యాలయం నుంచి మన విజయవాడలో ఉన్నటువంటి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్తారు అక్కడ వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత ఆ విజయవాడలో ఏసీబీ ప్రత్యేక కోర్టుకి చంద్రబాబు నాయుడు హాజరుపరుస్తారు మొత్తం మీద చూస్తే నంద్యాల నుంచి బయలుదేరినటువంటి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ అనేక రకాలైన ఆటంకాలు జరుగుతూ ఉన్నాయి కొద్దిసేపటి క్రితమే చిలకలూరిపేటలో మొత్తం టీడీపీ శ్రేణులు మొత్తం ఒక అలజడి వాతావరణాన్ని అక్కడ సృష్టించినటువంటి పరిస్థితి ఉంది అన్న క్యాంటీన్ ని రోడ్డు మీదకు తీసుకొచ్చి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్కి అడ్డంగా పెట్టారు అక్కడ చాలాసేపు గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది మొత్తం మీద చంద్రబాబు నాయుడు అందరూ కూడా విజ్ఞప్తి చేశారు తాను మొత్తం వెళ్తాను ఎక్కడ ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా వెళ్ళాలని చెప్పి చంద్రబాబు నాయుడు వచ్చినటువంటి టీడీపీ శ్రేణులకు విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యంలో అందరూ కూడా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ని వెళ్ళటానికి అవకాశం కల్పించారు మొత్తం మీద నేషనల్ హైవేలో మొత్తం చంద్రబాబు నాయుడు కాన్వాయ్ వస్తా ఉంది సిఐడి ప్రత్యేక బృందం అంతా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంది మరి కొద్దిసేపట్లోనే తాడేపల్లిలో ఉన్న సిట్ కార్యాలయానికి తీసుకొస్తారు సిట్ కార్యాలయం దగ్గర మొత్తం అటు జాతీయ రహదారి పైన సిట్ కార్యాలయానికి వెళ్లేటటువంటి ఆ మార్గ మధ్యంలో పూర్తి స్థాయి బందోబస్తు ఎక్కడ కూడా మీడియా వాహనాలు కానీ మీడియాను కూడా ప్రాంతానికి వచ్చే అవకాశం లేకుండా పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మీడియాను చెప్పినప్పుడు కూడా పోలీసు లాగా ప్రాంతానికి కూడా రానియకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టారు మీడియాను ఆ ప్రాంతానికి అలవ చేయకుండాటువంటి పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు ఇటు మీడియానే కాదు టీడీపీకి సంబంధించిన ప్రధాన నేతలైతే ఎవరున్నారు ప్రాంతంలో విజయవాడకి సంబంధించిన వారు కావచ్చు అలాగే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన నేతలు కావచ్చు ఎవరిని కూడా బయటకు వచ్చే పరిస్థితి లేకుండా హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో చంద్రబాబుని ఎవరైనా కలిసే ఆస్కారం అసలు ఉందా ఇప్పటి వరకు రాత్రి 3:15 నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు
సీనియర్ నాయకులు మాజీ మంత్రులు మాజీ పార్లమెంట్ సభ్యులు సైతం చిన్న పెద్ద తేడా లేకుండా అందర్నే కూడా ఎక్కడకక్కడ హౌస్ అరెస్ట్ చేశారు ఎక్కడ రోడ్డు మీదకి రాకుండా ఇంట్లో నుంచి బయటికి రాకుండా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కొద్దిసేపటి క్రితమే గన్నవరం ఎయిర్‌పోర్ట్ కి ఇద్దరు శాసన సభ్యులు వచ్చినప్పుడు కూడా వారిని కూడా అరెస్ట్ చేసి గన్నవరం పోలీస్ స్టేషన్ కి తరలించినటువంటి పరిస్థితి నెలకొంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ నాయకుల్ని కూడా ఇంట్లో నుంచి బయటికి రానివ్వకుండా ఎక్కడకక్కడ కట్టడి చేసినటువంటి వాతావరణం ఉంది అయితే ఇలాంటి పరిస్థితుల్లో నారా లోకేష్ ని बैलदेरी मरको ताड़ेपल निवासा की चेरकटो नारा लोकेश चंद्रबाबु कलमारा लेदा अने उत्कंठ वेप ने मोतमीद चूस्ते तपक कल नारा लोकेश पैस्थित नारा लोकेशे कल अवकाश उ सिट कार्यलय की नारा लोकेश कल की अमति इच्छे अवकाश इपड़को पैस्थित बटी अच्छे अव वातावरण अव शांति भद्रत परस्थित दृष्टिया नारा लोकेश कल की होली अमति शांति भद्रत परस्थित दृष्टिया यह विधान निर्णया अंश क्लारी दीन पैन पैस्थित मोतम चूस्ते कार्यलय दी अट विजयवाड़ प्रभुत् आस्पत्र दी कोर्ट दी पूर्ति स्थाई बारिकेडो प्राता रार्ति स्थाई नियंत्रण अटू ताड़ेपल विजयवाड़ वरक बलगा जयराज इप्पटिवरकु मनं चूसां चंद्रबाबु कान्वाय ए प्रांतंलो वस्तुंदो अनेक प्रांतालो टीडीपी श्रेणुलंता रोड्लपैकि वच्ची कान्वायनि आपे प्रयत्नालैते चेस्तुन्नारु मरि ई नेपथ्यंलो एंत सेपट्लो विजयवाडकु चेरुकुने अवकाशं कनिपिस्तोंदंटारु మరొక 40 నిమిషాల్లో తాడేపల్లిలో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ చేరుకుంటుంది ఎక్కడకక్కడ పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎక్కడ వాహనాలన్నీ కూడా జాతీయ రహదారి విజయవాడ చెన్నై జాతీయ రహదారి అంతా కూడా పోలీసుల భయమైంది తాడేపల్లి నుంచి విజయవాడ వరకు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడకక్కడ వాహనాలు ఆపేశారు అడ్డి చోట్ల పోలీస్ బందోబస్తు నెలకొంది ఎక్కడకక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు టూ వీలర్ ను కూడా ప్రాంతాలకు ఎలవ చేసేటటువంటి పరిస్థితి అయితే లేదు మొత్తం కూడా తాడేపల్లి నుంచి విజయవాడ వరకు పోలీసు బలగాలన్నీ మోహరించి ఎక్కడకక్కడ పూర్తి స్థాయిలో పోలీసుల ఆధీనంలోనే ఈ రోజు తాడేపల్లి నుంచి బెజవాడ వరకు కూడా పోలీసుల ఆధీనంలోనే ఉంది ఏ వాహనాన్ని మీడియా వాహనాన్ని కూడా కనీసం మీడియాని ఆ సిట్ కార్యాలయానికి వెళ్ళకుండా కూడా నియంత్రించేటటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి వాతావరణంలో మరి కొద్ది సేపట్లో ఒక 40 నిమిషాల్లోనే చంద్రబాబు నాయుడు మొత్తం చంద్రబాబు నాయుడు కాన్వాయ్ని సిట్ కార్యాలయానికి తీసుకొచ్చే అవకాశం ఉంది సిట్ కార్యాలయంలో దాదాపు అర్ధ గంట నుంచి 40 నిమిషాల సేపు మరొకసారి చంద్రబాబు నాయుడుతో సిట్ మొత్తం సిఐడి అధికారులు మాట్లాడతారు మరికొంత సమాచారాన్ని స్కిల్ డెవలప్మెంట్ లో చోటు చేసుకున్నటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో అభియోగాలు ఉన్నాయో వాటికి సంబంధించి మరికొంత సమాచారం చంద్రబాబు నాయుడు నుంచి మాట్లాడి తీసుకున్న తర్వాత ఇక్కడ సిట్ కార్యాలయం నుంచి భారీ బందోబస్తు నేపథ్యంలో ఆయన తీసుకొని విజయం ఎస్ థాంక్యూ జయరాజ్ మరి కాసేపట్లోనే చంద్రబాబు కాన్వాయ్ విజయవాడకి చేరుకోబోతోంది అక్కడి నుండి తాడేపల్లి సిట్ కార్యాలయానికి చంద్రబాబుని తరలించబోతున్నారు సిఐడి అధికారులు మరింత అదనపు సమాచారాన్ని సిట్ కార్యాలయం నుండి మా ప్రతినిధి విజయచంద్రన్ అందిస్తారు విజయచంద్రన్ అక్కడ పరిస్థితి ఏంటి సిట్ కార్యాలయం వద్దకు మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు తీసుకురానన్నారు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం తీసుకోవడం జరిగింది సిట్ కార్యాలయంలో చంద్రబాబు నాయుడును విచారిస్తారు సిట్ కార్యాలయంలో ఆయనకు సంబంధించి ఏదైతే గనక ఆయన అడుగుతున్నాడో ఆ డాక్యుమెంట్లను కూడా ఇచ్చే అవకాశం ఉంది అయితే ఇక్కడ సిట్ కార్యాలయం పరిసర ప్రాంతాలకు ఎవరిని రానియకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈ మొత్తం ఈ ప్రాంతం అంతటిని కూడా పోలీసు తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది పోలీస్ యంత్రాంగం అంతా ఆధీనంలో తీసుకొని ఎవరినే కానీ ఈ ప్రాంతాలకు వెళ్ళకోకుండా చేయడం జరిగింది ఇక్కడ పెద్ద పెద్ద బారికేట్లను పెట్టడం జరిగింది అంతేకాదు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రాంతంలోనికి రాకోకుండా అధికార యంత్రాంగం ఈ గట్టి చర్యలు తీసుకుంది ఈ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం ఈ ప్రాంతంలో ఎవరిని కూడా రానికోకుండా చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఆ ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అంతేకాకుండా మీడియాను కూడా ఈ ప్రాంతంలోకి ఏమాత్రం అలౌ చేయడం లేదు సిట్ కార్యాలయంలోకి వచ్చిన తర్వాత ఆ చంద్రబాబు నాయకు సంబంధించినటువంటి ఏవైతే గనక డాక్యుమెంట్స్ ఏవైతే వాటిని కూడా అందించే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు ఎందుకంటే గనక చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు మొదటి నుంచి అడుగుతా ఉన్నారు ఏ ఏ కేసులు బుక్ చేశారు దానికి సంబంధించి వివరాలు ఇవ్వండి దానికి సంబంధించిన పేపర్లు ఏమంటే తమకు ఇవ్వాలా అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అక్కడ చంద్రబాబు నాయుడికి ఇచ్చినటువంటి మాట ప్రకారం చూస్తే
रही मैं इस्मन पैस्थि काबू इकड़क आये इदे विषयानी दी संबंधी के संबंध ये सैक्न केस नमो जरिए अने विषयानी आये अड़गे अवकाश इकड़ चंद्रबाबुना इकड़क वस्ते कलुदेश पार्टी नायक कार्यकर्त एन इकड़क वस्ते उद्रिक्त पैस्थित नेकने परस्थित उब अंतकाक आये तनयुड़ लोकेश बाबू ने पादयात्री इक अटे वाल कलवनी अड़कने जरिए अगर लोकेश बाबू रोड कुर्ची रास्ता रोकोचे धर्ना चेयर तो अगर अधिकार अमती जरिए लोकेश बाबू इकड़क वे अवकाश है लोकेश बाबू दार सचार अबाबी लोकेश बाबू वे इक उद्रिक्त परस्तुटाई काबी पूर्ति पोलीस यंत्र वाहना आ प्रां इन मैं चूस्म यह दार सिट कार्यालय का प्रांत में एवरनी राको दादापू रे किमीटर् पैगा पूर्ति तम आधीन की तस्क जी हईवे मन इक विजुअल चूड्स केवल इक हईवे वाहन अमती जरूत हईवे यदे कोड उसे किंदा हाईवे पक्कन सर्वीस रोड एदैतोंदो सर्वीस रोड वेल्ले वारिनि मात्रमे अलो चेस्ता उन्नारु प्रांतंलो निवासं उन्नटुवंटि वाळ्ळकि गानी लेकुंटे गनुक आ प्रांतं चंद्र एवर्नि अलो चेयडं लेदु ఎంత సేపట్లో చంద్రబాబు కాన్వాయ్ ఆ ప్రాంతానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఒక గంట లోపే అక్కడికి వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు ఎందుకంటే గనుక ఆయనని ఎక్కడే గాని డ్రాప్ చేయకోకుండా అధికార యంత్రంగా రోడ్ ని క్లియర్ చేసుకుంటా ఉంది ఎక్కడైనా అక్కడక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రోడ్ల మీద టైర్లు కాల్చి చంద్రబాబు నాయుడు వెళ్ళనీకోకుండా అడ్డుకొని యత్నం చేస్తున్న నేపథ్యంలో ఎక్కడే గాని ఆ పరిస్థితులు కలగకోకుండా ఎక్కడైనాటువంటి సంఘటనలు జరిగినప్పుడు అక్కడ రోడ్ క్లియర్ చేయడం ముందుగానే జరుగుతా ఉంది అంతే కాకుండా ఏ రూట్ లో వస్తారనే విషయం కూడా పోలీస్ యంత్రాంగం బయటపడక గవర్నమెంట్ హాస్పిటల్ కి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయనను మేస్టేట్ ముందు హాజరుపరుస్తారు కోర్టు ఆయనకు ఇచ్చేటువంటి ఏదైతే తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో రిమాండ్ కి ఇస్తారా లేదంటే బెయిల్ కి ఇస్తారా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడాను న్యాయకోదులతోను తర్వాత సీనియర్ అడ్వకేట్స్ తో కూడా దీనికి సంబంధించినటువంటి న్యాయ సలహా తీసుకుంటున్నారు దీనికి సంబంధించి ఆ పెట్టిన సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్లకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఏ విధంగా దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలని దాని మీద ఉంది ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము విజువల్లో సర్వీస్ రోడ్ ను కూడా పోలీస్ యంత్రాంగము బంద్ చేస్తా ఉంది ఇక్కడ ఈ రోడ్డుకు ఎవరే గాని వెళ్ళకోకుండా చేస్తా ఉంది ఇక్కడ కూడా బార్కెట్లు పెడుతున్నటువంటి విజువల్ మనం చూస్తా ఉన్నాము ఈ సర్వీస్ రోడ్ ను కూడా మరి కాసేపట్లో బంద్ చేయనున్నారు సర్వీస్ రోడ్ ను కూడా బంద్ చేస్తే గనుక ఇంకా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఇక్కడ ఈ రోడ్ లో నుంచి ఇట్లా గుంటూరు రోడ్ లో నుంచి వస్తుంది గుంటూరు రోడ్ లో నుంచి వచ్చిన తర్వాత ఈ హైవే కింద ఉన్నటువంటి ఈ దీని నుంచి ఈ లోపల నుంచి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ వస్తుంది దీంట్లో నుంచి వచ్చి నేరుగా ఇదే రూట్లో మనము చూడొచ్చు ఇదే రూట్లో నేరుగా ఆయన సిట్ కార్యాలయానికి వెళ్తారు ఇక్కడ నుంచి సిట్ కార్యాలయం దాదాపు ఒక 2 కిలోమీటర్ల దాకా ఉంటుంది 2 కిలోమీటర్ల తర్వాత సిట్ కార్యాలయం వస్తుంది సిట్ కార్యాలయంలో ఆయనకు దీనికి సంబంధించినటువంటి విచారణ ఉంటుంది దానికి సంబంధించి ఆయన అడిగేటువంటి ప్రశ్నలు లేకుంటే ఆయన సందేహాలను కూడా అక్కడే అధికార యంత్రాంగం తీరుస్తాము అని చెప్పింది కాబట్టి అక్కడ ఆయనకు సంబంధించి అధికారులతో ఆయన మాట్లాడే అవకాశం ఉంటుంది అయితే ఆయనతో పాటు అడ్వకేట్లను కూడా అలౌ చేస్తారా లేదా అనేది మటుకు ఇంకా స్పష్టత రానటువంటి విషయం తెలుగుదేశం పార్టీ నాయకులు మటుకు అడ్వకేట్లను కూడా తమతో అంటే చంద్రబాబు నాయుడుతో పాటు సిట్ కార్యాలయంలో అనుమతించాలా అని చెప్పేసి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు పోలీస్ యంత్రాంగం అనేది అయితే కనుక ఇంకా స్పష్టత రాలేదు వీరైతే మటుకు సీనియర్ అడ్వకేట్లను చంద్రబాబు నాయుడుతో పాటు తీసుకెళ్లి వారి సమక్షంలోనే దీనికి సంబంధించినటువంటి వివరాలను అందజేయాలా అక్కడ ఏదో విచారణ ఏదైతే ఉందో అక్కడ జరపాలా అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు అయితే ఇంకా పోలీస్ యంత్రాంగం దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది అయితే ఏసీబీ కోర్టులో చంద్రబాబుని ప్రొడ్యూస్ చేసే టైంలో ఎవరెవరు ఉండబోతున్నారు ఆయనతో పాటు అక్కడ కోర్టు ఏసీబీ కోర్టును కూడా పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది ఆయనతో పాటు ఇప్పుడు కుటుంబ సభ్యుల్ని ఎవరైనా అమరతించే అవకాశం అయితే ఉంటుందని చెప్పచ్చు ఎందుకంటే కనుక వాళ్ళు అడుగు డిమాండ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడిని కలవాలా అని చెప్పేసి కోర్టు దగ్గర కొంచెం ప్లేస్ ఉంటుంది కాబట్టి అక్కడ ఏమైనా కలిసే అవకాశం ఉంటుంది లేదు అంటే కనుక వారిని కూడా పోలీసులు కలవనీకోకుండా అడుగునే ప్రయత్నం కూడా చేయొచ్చు అయితే నారా లోకేష్ బాబు మటుకు నా తండ్రిని కలవడానికి నేను ఇంకొకరి అనుమతి తీసుకోవాలనా అని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు కాబట్టి నారా లోకేష్ బాబును ఆ కోర్టు దగ్గర కానీ లేకుంటే సిట్ కార్యాలయంలో కానీ చంద్రబాబు నాయుడుతో
సమావేశం మాట్లాడే అవకాశం కల్పించొచ్చని చెప్పొచ్చు అంటే అప్పుడు కోర్టుకు వేసరికి అడ్వకేట్లు ఉంటారు సీనియర్ అడ్వకేట్లు కూడా రంగంలోకి తెలుగుదేశం పార్టీ దించింది సీనియర్ అడ్వకేట్లతో పాటు ఆ చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ బాబు వీరు ముఖ్యమైనటువంటి నేతలు ఎవరైనా ఉంటే కనుక వారు కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్పారు అంటే దానికి ముందుగా ఆయనను హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ వైద్య పరీక్షలు కూడా చేసి దానికి సంబంధించిన రిపోర్ట్ను కూడా మేజిస్ట్రేట్కి ఇస్తారు అయితే చంద్రబాబు నాయుడుకు అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి ఆయనకు బీపీ షుగర్ ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఆయన ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి ఆయన జైల్లో పెడితే దానికి సంబంధించి ఆయన ఇబ్బందులకర పరిస్థితులు నెలకొని ఉంటారు కాబట్టి దాని ఈ విషయం మీద దృష్టి సారించాలా అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే దీనికి సంబంధించి కోర్టులో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సింది. ఓకే, థాంక్యూ విజయచంద్రన్.